మన కళ్ళు నమ్మమంటాయి, మనసు నమ్మొద్దు అంటుంది. అలాంటి కథ ఇది. మీరు ఎవరితోనైనా ఇలా చెప్పి చూడండి, నేను ఫ్యూచర్లోకి వెళ్ళాను, నన్ను నేను కలిశాను. ఎవరైనా మీ మాట నమ్ముతారా? ఖచ్చితంగా నమ్మరు. అప్పుడు మీరు ఏదైనా సాక్ష్యం చూపిస్తే అది కూడా బలమైన సాక్ష్యం చూపించినప్పటికీ ఎవరు కూడా నమ్మరు. ఎందుకంటే ఇక్కడ ప్రధాన సమస్య టైం ట్రావెల్. అసలు భవిష్యత్తులోకి ఎలా వెళ్ళడం, అది సాధ్యమేనా? ఇది ఒక చిక్కు ప్రశ్న. కానీ స్వీడన్కు చెందిన ఒక వ్యక్తి మాత్రం ఇదే చెప్పి ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాడు. సాక్ష్యం కోసం అతను ఒక వీడియోను కూడా చూపిస్తున్నాడు. అసలు ఎవరు ఈ వ్యక్తి? అతను నిజంగానే టైం ట్రావెల్ చేశాడా? చేస్తే ఏ విధంగా చేశాడు? తను చూపిస్తున్న ప్రూఫ్ ఏంటో మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో గైస్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అందుకే వీడియోను ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. అతని పేరు హకాన్ నార్డ్విక్విస్ట్. 2006లో తను టైం ట్రావెల్ చేసినట్టుగా ఒక వీడియోలో తానే స్వయంగా చెబుతున్నాడు. అతని ఇంటర్వ్యూ చేసిన వాళ్ళకు కూడా అతనికి ఏమైందో చెప్పాడు. అతను టైం ట్రావెల్ చేసి భవిష్యత్తులోకి వెళ్ళినట్టుగా చెప్పిన ఒక వీడియో రీసెంట్గా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. హకన్ ప్రకారం అతను టైం ట్రావెల్ ఏ విధంగా చేశాడంటే, 2006లో అతను తన ఇంట్లోని కిచెన్లో పనిచేసుకుంటున్నాడు. అక్కడ సింక్ సరిగా పనిచేయట్లేదు. అలా ఎందుకైందో తెలుసుకుందామని సింక్ కింద చూశాడు. అక్కడేదో కాంతి లాంటిది కనిపించింది. వెంటనే అతను దాని లోపలికి వెళ్ళాడు. దాంతో అతను డైరెక్ట్గా భవిష్యత్తులోకి వెళ్ళిపోయాడు. టైం ట్రావెల్ చేసిన హకాన్కి భవిష్యత్తులో 70 ఏళ్ల ఒక వ్యక్తి కనిపించాడు. అతను దాదాపు తనలాగే ఉన్నాడు. అతన్ని చూసి ఆశ్చర్యపోయిన హకాన్ అతనితో పరిచయం చేసుకున్నాడు. ఇద్దరూ హత్తుకుని నవ్వుకున్నారు. తర్వాత తన మొబైల్లో హకాన్ ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. తనను తాను కలిశాను అని ప్రజలకు చెప్పేందుకు తన కుడి చేతికి ఉన్న ట్యాటూను కూడా వీడియో తీశాడు. అలాంటి ట్యాటూయే ఆ ముసలాయనకు కూడా ఉంది. ఒక ఎత్తైన ప్రదేశంలో వాళ్ళిద్దరూ మాట్లాడుతున్నట్టుగా ఆ వీడియోలో కనిపించింది. అయితే ఇక్కడ హకాన్ భవిష్యత్తు నుంచి ప్రజెంట్కు ఏ విధంగా వచ్చాడో క్లియర్గా చెప్పలేదు. ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను, మీరు అక్కడ చూడవచ్చు. అయితే ఈ విషయాన్ని ప్రజలు, నేటిజన్లు నమ్మట్లేదు. ఇదంతా ట్రాష్ అని, పబ్లిసిటీ కోసం తాను ఈ విధంగా చేస్తున్నాడని చెప్తున్నారు. హకాన్ మాత్రం ఎవరు నమ్మినా నమ్మకపోయినా తాను ఫ్యూచర్లోకి వెళ్ళింది నిజమని చెప్తున్నాడు. అంతేకాదు, తనకు 70 సంవత్సరాల వరకు తనకు మరణం లేదని తెలుసుకుని ఎంతో సంతోషంగా ఉన్నట్టు చెబుతున్నాడు. ఇలా 2006 నుంచి హకాన్ కథ ఒక సస్పెన్స్, సైన్స్ ఫిక్షన్ లాగా ఉండిపోయింది. తరచూ ఇది వార్తల్లో కూడా వస్తూ ఉంటుంది. చాలా టైం ట్రావెల్ థియరీస్ లాగా ఇది కూడా కంటిన్యూగా ఆసక్తి రేపుతూనే ఉంది. అయితే ఇక్కడ మీ అందరికీ ఒక ప్రశ్న, హకాన్ గురించి మీరేమనుకుంటున్నారు? అతను నిజంగానే టైం ట్రావెల్ చేశాడా? అసలు టైం ట్రావెల్ చేయడం పాసిబుల్ అవుద్దా? మీ ఆలోచనల్ని కింద కమెంట్లో చెప్పండి. సో గాయ్స్, మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్. హాయ్, దిస్ ఇస్ రాహుల్ విజయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు telugustop.com. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు telugustop. ప్లీజ్ సబ్స్క్రైబ్ telugustop. సబ్స్క్రైబ్ టు telugustop. హాయ్ ఎవరీవన్, దిస్ యశ్వంత్ హియర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ telugustop.